అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా హా బాగున్నాండి అమ్మా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం అమ్మా కొన్ని వివరాలు కావాలి చెప్తారా హా అడగండి ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా నేను మా ఆయన మా బాబు ఉంటాండి ఆయన గారు ఏం చేస్తుంటారమ్మా ఆటో నడుపుతుంటారండి మంచిదమ్మా బాబు చదువుకుంటున్నాడమ్మా హా చదువుకుంటున్నాడండి ఎక్కడమ్మా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూలేనండి ఏంటమ్మా ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు ఏమైనా అందుతున్నాయా లేకపోతే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ రోడ్లు గాని ఈ కరెంట్ బిల్లు గాని గ్యాస్ పెట్రోల్ ధర పెరగడం గాని సమస్యలు లేకుండా ఎప్పుడు ఉంటాను చెప్పండి మా అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడండి మొన్నటిదాకా అమ్మఒడి పథకం ఏదో వచ్చేదండి కరెంట్ బిల్లు కోసమని ఇప్పుడు అది కూడా ఆపేశారు ఆ మాత్రం దానికి ఇవ్వడం ఎందుకు చెప్పండి ఈ సమస్య మీద ఒక్కరిదే కాదమ్మా రాష్ట్రంలో ఉన్న తల్లులందరి పరిస్థితి ఇదే ఎన్నికలకు ముందు ఎంత మంది ఇంట్లో పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తాను అన్నాడా లేదమ్మా అవునవునండి ఇస్తానన్నాడు కదా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒకడికే అమ్మఒడి అన్నాడు పోని ఇచ్చే 15000 అన్న సరింగిస్తున్నాడా స్కూల్ మెయింటెనెన్స్ అని టాయిలెట్ మెయింటెనెన్స్ అని 2000 కట్ చేసిస్తున్నాడు ఇప్పుడు